ఇండియాలో భారీగా పెట్రోల్ ధరలు తగ్గనున్నాయనే టాక్ ఇప్పుడు విరివిగా వినిపిస్తోంది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు మైనస్ లోకి జారిపోయాయి అంటే మైనస్ పది ఇరవై డాలర్లకు పడిపోయింది దీని అర్థం ఏంటంటే ఫిజికల్ డెలివరీ లేకుండా వచ్చే కాలానికి కాగితాలపై కాంట్రాక్ట్ చేసుకోవడం ఉత్పత్తి చేసిన క్రూడ్ ఆయిల్ ను నిల్వ చేసుకోలేరు కాబట్టి వాటిని వదిలించుకునేందుకు ఆయా కంపెనీలు కాళ్లు పట్టుకుని అమ్ముతున్నాయన్నమాట మన భాషలో చెప్పాలంటే మనం ఏదైనా పెట్రోల్ పంప్కు వెళ్లి లీటర్ ఆయిల్ కొన్నామనుకోండి పంపువాడే ఇంకో పది రూపాయలు ఎదురిచ్చి ఆయిల్ కొనమని బతిమలాడటం అన్నమాట అలాంటి సీన్ ఉండదు కానీ అంతర్జాతీయ మార్కెట్లో సీన్ మాత్రం ఇలానే ఉంది ఒపెక్ దేశాలు రష్యా సహా చాలా దేశాలు ఆయిల్ ఉత్పత్తిని నిలిపివేశాయి అయినా కొన్ని కంపెనీలు నామమాత్రంగా ఆయిల్ను తీసినా కొనే నాథుడు లేడు ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంది ఫ్యాక్టరీలు దేవుడెరుగు కనీసం వాహనాలు కూడా రోడ్ల మీదకు రావడం లేదు రోజుకో ట్యాంకర్ నింపే కొన్ని బంకులు నెలకొక్కటి తీసుకుంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చాలా దేశాలకు అక్కడి ప్రజలకు మంచి లాభం చేకూరుస్తోంది కానీ మన దేశంలో మాత్రం అంతర్జాతీయంగా ధరలు తగ్గినా కూడా ఇప్పటికీ డెబ్బై ఎనభై రూపాయలకు లీటర్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకు ముందు ధరలు పడిపోయిన ప్రతిసారి కేంద్రం అదనపు పన్నులు బాధింది దీంతో అంతర్జాతీయంగా రేట్లు పడిపోయినా సామాన్యుడికి మాత్రం మేలు కలగలేదు కానీ ఈసారి మాత్రం మోడీ సర్కార్ భారీగా జనాలకు మేలు చేయనుందనే టాక్ వినిపిస్తోంది అసలే నెల రోజులకు పైగా జనాలకు పని లేదు కంపెనీలు పనిచేయడం లేదు దీంతో భారీగా రేటు తగ్గించి సామాన్యులకు మేలు చేస్తుందని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చ జరుగుతోంది క్రూడ్ ఆయిల్ ధరలు మైనస్ లో ఉన్నా తాము ఎనభై రూపాయలు పెడుతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మోడీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించదని కొంతమంది వాదిస్తున్నారు ఇప్పటికే కేంద్రానికి రాబడి లేదు ఇలాంటి సమయంలో జనం కంటే తమ రాబడి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుందని మరికొంతమంది అంటున్నారు మరి మోడీ కొంతైనా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి